హలో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మన దొరగారు ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ ఎఫ్ఎఫ్ఏ. ఎఫ్ఎఫ్ఏ అంటే ఫోటో ఫ్రేమ్ స్టూడియో అనుకున్నారా, ఫిలిం నగర్ ఫిలిం అకాడమీ అంట. దాంట్లో ఆయన డిప్లొమా చేసిందంట, దాని సంగతి కూడా చెప్తుంటూ చూడండి. మీరు చూసేది నా డిప్లొమా సర్టిఫికేట్. అది సో ఈ డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ నగర్ ఫిల్మ్ అకాడమీ, అండ్ దీనికి ప్రిన్సిపల్ వచ్చేసి హేమంత్ పువాడ, సీనియర్ డైరెక్టర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ నేను చేసిన కోర్స్ వచ్చేసి ఆడ జిరాక్స్ షాప్లో పోయి 3 రూపాయలు ఇస్తే ఈ ప్రింట్అవుట్ ఇచ్చారు అనమాట, అది కూడా 3 మంత్స్లో కంప్లీట్ చేసేసిండు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే రైటింగ్తోనే ఇప్పుడు మనందరినీ సాగుతున్నాడు. సో ఇది 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. 3 మంత్స్ కోర్స్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్లో కూడా నేను మా ఇంటి పక్కన ఉండే జిరాక్స్ షాపు, వాళ్ళే మా స్పాన్సర్లు, కావేరీ జిరాక్స్ సెంటరు, ఆ నుంచి నేను మైక్రో జిరాక్స్లో చిట్లు పెట్టుకుని పోయి పాస్ అయినాను. పాస్ అయితే ఈ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఫిల్మ్ నగర్ ఫిల్మ్ అకాడమీ ప్రిన్సిపల్ హేమంత్ పువాడ, డేట్ వచ్చేసి 11 సెప్టెంబర్. ఆ హేమంత్ పువాడ గారు ఎవరో కానీ పాపం ఆయన పేరు వాడుకున్నాడు, ఆయన తెలిస్తే వచ్చి నీ తాట తీస్తాడు. 2019 యాక్చువల్గా 2014లో కూడా నేను స్క్రిప్ట్ రైటింగ్ చేశాను కోర్సు, కాకపోతే దాని సర్టిఫికేట్ ఎక్కడ పోయింది అంటే మా ఇంట్లో అన్ని పోతుంటాయి, నా కార్లు కూడా పోతుంటాయి, అట్లనే ఆ సర్టిఫికేట్ కూడా పోయింది. సో ఇది లేటెస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో డిప్లొమా ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్స్ ఇది. సో అంటే ఈ కోర్స్తో పాటు నేను మనుషుల్ని సాగుగొట్టే కోర్స్ కూడా ఒకటి చేశాను, ఆ సర్టిఫికేట్ నేనే తయారు చేశా, నాకు నేనే ఇచ్చుకుంటే బాగోదు అనేసి రేపు ఆస్కర్ వాళ్ళు నన్ను పిలుస్తా అన్నారు, అక్కడ పోయి తీసుకుంటా అని చెప్పాను. అంటే కంబైన్గా డైరెక్షన్ క్లాసెస్ కూడా వేరే వాళ్ళకి చెప్పాడనమాట, వేరే డైరెక్షన్ నేర్చుకునే వాళ్ళు. సో కొంచెం లైట్గా డైరెక్షన్ కూడా టచ్ చేశారు. సో ఇది అనమాట నేను చేసిన సర్టిఫికేషన్ కోర్స్. ఓకే, సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది ఎయిర్ కూలర్ అనమాట. ఈ ఎయిర్ కూలర్ ని కూడా మీరు నాప్తాల్లో కొనొచ్చు, ఆ నాప్తాల్ అడ్రస్ సాక్రిఫైసింగ్ స్టార్ వాళ్ళు ఇల్లే, అక్కడ పోతే మీకు ఈ ఎయిర్ కూలర్ దొరుకుతుంది. ఎంత చల్లగా గాలి వస్తుందంటే మీరే ఎగిరిపోతారు, నా జుట్టు ఇలా వేవ్స్ వేవ్స్ గా రావడానికి కారణం కూడా ఈ కూలరే అనమాట. సో మా ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకొకటి నా బెడ్రూమ్, నేను యూజ్ చేసే బెడ్రూమ్. మా ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, దాంట్లో మా వాళ్ళు ఉంటారు, ఇంకోటి బాత్రూమ్, దాంట్లో నేను ఉంటాను. దాంట్లోనే నేను ఈ కూలర్ పెట్టుకుని రోజంతా కూర్చుని స్క్రిప్ట్ రైటింగ్ చేస్తుంటాను పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి. నేను యూజ్ చేసే బెడ్రూమ్ లో ఏసీ లేదు. మాస్టర్ బెడ్రూమ్ అంటే మా పేరెంట్స్ యూజ్ చేసే బెడ్రూమ్ లో ఏసీ ఉంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ కూలర్, నేను యూజ్ చేస్తాను ఈ ఎయిర్ కూలర్. అది కూడా నేను డైలీ యూజ్ చేయను, ఎప్పుడైతే కొంచెం బాగా హాట్ అనిపించిందో, కొంచెం హ్యూమిడిటీ అనిపించిందో అప్పుడు నేను ఎయిర్ కూలర్ యూజ్ చేస్తాను, అప్పుడే నేను ఇట్లా హాట్గా తయారయ్యాను అనమాట. సో ఇది వచ్చేసి అంటే బ్రాండెడ్ ఏం కాదు, నార్మల్ కంపెనీ, మంచి కంపెనీ ఎయిర్ కూలర్ ఇది. నయం దీన్ని కూడా ఏవి నాయకు గిఫ్ట్ ఇచ్చాడు అనలేదు. సో ఇది చాలా రేర్. ఆ ఎయిర్ కూలర్ చూసారా కింద రాయి పెట్టాడు. సో ఇది వచ్చేసి అంటే బ్రాండెడ్ ఏం కాదు, నార్మల్ కంపెనీ, మంచి కంపెనీ ఎయిర్ కూలర్ ఇది. ఇలా రాయి కూడా వాళ్ళే ఇస్తారనమాట. సో ఇది చాలా రేర్గా యూజ్ చేస్తాను అనమాట నేను. ఏంట్రా ఇది, నీ బెడ్రూమా, నీ బాత్రూమా, ఈ కడ్రాయర్ ఏంట్రా, ఏం వీడియో రా బాబు ఇది. ఇటు రూమ్ లో ఓడనీళ్ళు పెట్టుకున్నాడు చూడండి, ఇటు రూమ్ బెడ్రూమ్ లో ఓడనీళ్ళు పెట్టుకున్నాడు అంటే అది బాత్రూమ్ కన్నా ఎంత భయంకరంగా ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఇది వచ్చి అయినా ఇది బెడ్రూమ్ ఏంట్రా, బెడ్ ఏది వచ్చి నా బెడ్రూమ్ అనమాట. బెడ్ ఏది, సో నేను ఎక్కువ ఇంట్లో స్పెండ్ చేసేది ఈ రూమ్ లోనే ఉంటాను. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఈ రూమ్ లోనే టైం స్పెండ్ చేస్తాను. అది నా ప్రాపర్టీ వచ్చి నేను కూడా అబ్దుల్ కలాం గారు లాగా జస్ట్ ఒక చిరిగిపోయిన చెడ్డి, ఇంకా ఈ జీన్స్ ప్యాంట్ మాత్రమే ఉంటుంది, మిగిలింది నా ఒంటి మీద ఉంటాయి. సో ఇది నా బీర్వా. సో నా క్లోత్స్ కానివ్వండి, ఈ బీర్వాలోనే నా దగ్గర చాలా గోల్డ్, డైమండ్ వజ్రాలు అన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ కానివ్వండి, దీంట్లోనే ఉంటాయి. సో నా క్లోత్స్ కానివ్వండి, నాకు సంబంధించిన వస్తువులు కానివ్వండి, అన్ని దీంట్లోనే స్టోర్ చేస్తుంటాను నేను. అప్పుడప్పుడు బోర్ కొడితే దాంట్లోనే కూర్చొని స్క్రిప్ట్ రాస్తుంటాం. సో ఇది అనమాట నా బెడ్రూమ్. ఇది వచ్చేసి మాది డబుల్ బెడ్రూమ్. ఇది ఇది వచ్చేసి వాడి డబుల్ బెడ్రూమ్,
హౌస్ ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి మౌస్, ఇది వచ్చేసి మానిటర్, ఇది వచ్చేసి కీబోర్డ్, ఇక్కడే నేను స్క్రిప్ట్ రాసి జనాల్ని సాగొడుతుంటాను అన్నమాట. సో యాక్చువల్గా అంటే ఈ క్లోత్స్ అవన్నీ నేను బయటనే ఆరేస్తాను, కాకపోతే కొంచెం రెయినీ సీజన్ కదా, అసలు జిన్ పాయింట్స్ అసలు ఆరట్లేదు అనమాట, అందుకని ఇక్కడ వేసాను. ఇది వచ్చేసి బ్రాండెడ్ డెనిమ్ జీన్స్, దీన్ని కూడా మీరు కొనాలనుకుంటే నా ఇంట్లో ఉండే నాప్తాల్లో కొనచ్చు. నాప్తాల్కి ఓనర్ని కూడా నేనే. ఈ బొక్కపడ్డ జీన్స్ మీకు కేవలం 999999999 మాత్రమే. కాకపోతే మీరు నా ఫ్యాన్ అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడితే ఫ్రీగా ఇస్తానన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ నా బుక్స్ అన్నమాట. ఇవన్నీ నేను కోటీలో కొట్టుకొచ్చాను, ఇక్కడ మా ఇంటి దగ్గర సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటుంటాను. ఇవన్నీ నేను బీటెక్ లో ఎంటెక్ లో యూజ్ చేసిన బుక్స్ ఇవన్నీ. ఓ నువ్వు బీటెక్ చేసి ఎంటెక్ కూడా చేసినావా సామే? ఇప్పటికీ కూడా భద్రంగా, అది కూడా ఎన్ని, 3 నెలల పక్క నుండి జిరాక్స్ షాప్ ఉన్నాయి. మిషన్స్ బుక్స్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ మన అది ఎంటెక్ చేసి సబ్జెక్ట్ పేరు తెలియదారా ఏంటది ఏంటది ఏంటది, నీకే తెలియకపోతే మాకేం తెలుసు ఏంటి అర్థమా, నీ ఫేస్ చూసుకో దాంట్లో. జనరలైజ్డ్ థియరీ, ఎంటెక్ బుక్స్ అవన్నీ. సో ఇవన్నీ కూడా బుక్స్ అన్నమాట. ఇంకెందుకు లేదు, నేను యూజ్ చేసిన బుక్స్ బీటెక్ లో ఎంటెక్ లో. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క బుక్ ఉంది అన్నమాట. ఎలక్ట్రిక్ అవన్నీ నీవేనా ఇంకోడువేనా? మెజర్మెంట్స్ కానివ్వండి, మిషన్స్ కానివ్వండి, కంట్రోల్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ చదివాకే నాకు ఈ షార్ట్ ఫిల్మ్లు హీరో అవ్వాలన్న థాట్ వచ్చింది అన్నమాట. ప్రతి బుక్ ఉంది అన్నమాట. సో అప్పట్లో మనము 2010లో అప్పట్లో 2010లో నాకు పిలిచి స్టేట్ ఫస్ట్ అవార్డు ఇస్తుంటే వద్దు నేను ఫిలిమ్స్ లోకి వెళ్తానని చెప్పాను అనమాట. గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ కి ట్రై చేశాను కాబట్టి ప్రతి బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ నాగా ఏఎస్ మెటీరియల్స్, గేట్ మెటీరియల్స్, గవర్నమెంట్ సెక్టార్ కి ప్రిపేర్ కావాల్సిన మెటీరియల్స్ ఏఎస్వి ఉన్నాయి, మేడీజీవి ఉన్నాయి, అన్ని మెటీరియల్స్ ఉన్నాయి అనమాట. నేను చాలా మందికి నా జూనియర్స్ కి ఇచ్చాను. నేను చదువుకున్నా కూడా నా జూనియర్స్ అందరికి ఇన్స్పిరేషన్ నేనే, వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి నా బుక్స్ పంచిపెట్టేటోడ్ని అనమాట. మెటీరియల్స్ చాలా అంటే ఎంటెక్ అయిపోయిన తర్వాత నా ఎంటెక్ లో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ కొన్ని గేట్ బుక్స్ కూడా ఇచ్చేసాను ఇలానే. అంటే నాకు ఆల్రెడీ గేట్ స్కోర్ వచ్చింది. ఆ గేట్ స్కోర్ వచ్చాకే బయట వాచ్మ్యాన్ గేట్ దగ్గర నాకు జాబ్ పోస్టింగ్ కూడా వచ్చింది అనమాట. వచ్చింది కాబట్టి నాకు యూజ్ కావు కాబట్టి సో వేరే వాళ్ళకి ఇస్తున్నా అనమాట. అట్లా ఎవరైతే గేట్ కి ప్రిపేర్ అవుతారో నా ఫ్రెండ్స్ కి కానివ్వండి, నా జూనియర్స్ కి కానివ్వండి ఎంటెక్ లో, సో వాళ్ళకి అట్లా బుక్స్ ఇచ్చాయన్నమాట. అసలు సో ఇది వచ్చేసి నేను యూజ్ చేసే సిస్టమ్. యాక్చువల్ గా ఈ సిస్టమ్ మా బ్రదర్ యూజ్ చేస్తాడు ఎక్కువ ప్రోగ్రామింగ్ కి. సో మా బ్రదర్ వచ్చేసి బెంగళూరులో వర్క్ చేస్తున్నారు ప్రజెంట్, ఎస్ఆర్ఐటీ అనే కంపెనీలో. సో వన్ ప్లాట్ఫామ్ వచ్చేసి జావా అనమాట. ఈ బుక్స్ అన్ని ఆడవే అనమాట, నీ పేరు చెప్పుకుంటే పగొట్టుకుంటున్నావు. సో వాడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు సిస్టమ్. నేను నా ల్యాప్టాప్ యూజ్ చేస్తాను, డెల్ కంపెనీ ల్యాప్టాప్ ఉంది నాది. అరే ఇది హోమ్ టూరా లేకపోతే నాప్కాల్ ప్రొడక్ట్ నువ్వేమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు? సో నేను ఆ డెల్ కంపెనీ ల్యాప్టాపే యూజ్ చేస్తాను. అండ్ ఇది సిస్టమ్ అనమాట. సో స్పీకర్స్ నాకు ఈ మధ్యన ఒక నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎవరు? రాజమౌళి అనమాట, క్రియేటివ్ 2.1 స్పీకర్స్. సో ఇది నా స్టడీ చైర్. నేను మామూలుగా స్టోరీస్ కానివ్వండి, స్క్రిప్ట్స్ కానివ్వండి, ఏమైనా స్టోరీస్ కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి, ఈ చైర్ లోనే కూర్చుని మీ బుర్ర తింటుంటా అనమాట. డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏమైనా రాసి ఉంటే ఇదే చైర్ యూజ్ చేస్తాను. సో అది అనమాట. అరే చెట్టి తీసేసారే. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది నా బెడ్రూమ్ లో. ఇక్కడే నా బెడ్ ఉంటుంది దాంట్లోనే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది అబౌట్ మా హోమ్ టూర్. సో బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే నాకు టాలీవుడ్ లో ఏంట్రా కొంపదేశి హీరోగా ఛాన్స్ వచ్చిందని చెప్పబాకు. ఇప్పటిదాకా యూట్యూబ్ లోని సాగుబడుతున్నాయి, ఇప్పుడు మొత్తం బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి సాగుబడుతున్నాయి. ఎందుకు కొంపదేశి డైరెక్టర్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ అండ్ డైరెక్టర్ తేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ శ్రీకే రాఘవేంద్రరావు గారు. సో ఈ 5 డైరెక్టర్లు మనకు కొంచెం క్లోజ్ అనమాట. ఎందుకు క్లోజ్ ఉంటారు? వాళ్ళందరూ నీ దగ్గరే కదా స్క్రిప్ట్ తీసుకుపోతున్నారు, ఇంకెందుకు? అది కూడా తగలబెట్టు. ఎందుకంటే నేను ఎక్కువ వీళ్ళకి స్క్రిప్ట్స్ ఇచ్చాను. విక్రమ్ శ్రీనివాస్ తో కూడా పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళకు స్క్రిప్ట్స్ ఇచ్చాను అండ్ వాళ్ళకి డైలాగ్స్.
ఇంత గొప్ప వ్యక్తిని మనం అసలు పట్టించుకోకుండా ఇలా వదిలేసాం అంటే అందుకే పెట్టారు సాక్రిఫైసింగ్ స్టార్ అని. సో హీరోస్ లో అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోస్ తెలుసు నాకు. సో ఇది అనమాట. అండ్ యాక్చువల్ గా నాకు ఒక 2 మంత్స్ బ్యాక్ అంటే ఇది ఆగస్ట్ కదా, సో నాకు మే అలా నాకు ఆగస్ట్ నుంచి 2 మంత్స్ బ్యాక్ మే అవుతుందారా, ఏ స్కూల్లో చదివారా బాబు? పుష్ప మూవీలో ఒక గెస్ట్ రోల్ ఆఫర్ వచ్చి ఉండే, సుకుమార్ అసిస్టెంట్ కాల్ చేసి షూటింగ్ రమ్మని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఇట్లా హెయిర్ స్టైల్ సర్దుకుంటుంటే ఆ స్టైల్ చూసి సునీల్ ప్లేస్ లో వీడి హెయిర్ స్టైల్ బాగుంది వీడినే పెడదాం అనుకున్నారు. సో నాకు కొంచెం వేరే వెబ్ సిరీస్ షూటింగ్ ఒకటి చేస్తున్నా నేను, బ్రదర్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర అని డైరెక్టర్ చరణ్ తో. అది చాలా పెద్ద వెబ్ సిరీస్, అది వదులుకోలేకే నేను పుష్పాన్ని వదిలేశాను. సో అప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు డేట్స్ క్లాష్ అయిపోయినాయి అనమాట, సో అందుకని నేను పుష్ప మూవీకి వెళ్ళలేదు. సో అది అనమాట. యాక్చువల్గా ఇంకొకటి డైరెక్టర్ సుకుమార్ది అప్కమింగ్ మూవీ కూడా ఉంది ఒకటి, సో ఆఫ్టర్ పుష్ప ఏమంటున్నారంటే పుష్ప తర్వాత పుష్ప పార్ట్2 తీస్తారంట, దాంట్లో ఈడొచ్చి తగలాడతాడంట. విన్నారా, ఈడొస్తాడంట పుష్ప పార్ట్2లో. వీడు కానీ వస్తే నేను ఉరేసుకుంటా, దేవుడా వద్దురా స్వామి దండం నీకు. 2 కూడా ప్లాన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో మేబీ పుష్ప 2లో నాకు ఒక రోల్ ఆఫర్ చేస్తా అని చెప్పేసి డైరెక్టర్ సుకుమార్ అన్నారు. సో చూద్దాం మరి, ఒకవేళ పుష్ప 2 కనుక తీస్తే దానిలో నేను మీకు కనిపిస్తాను. అవును, అల్లు అర్జున్ తీసేసి ఇంటి పెడతారు. అండ్ నా ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలి అంటే అవును పెద్ద ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ తర్వాత ఈడిదే పెద్ద ప్రాజెక్ట్, దాని గురించి చెప్తాడు ఏనండి. మొత్తం అయితే నావి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బెంగళూరు డైరెక్టర్ రాహుల్తో ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి విజయవాడలో ఉంటాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేమ్ వచ్చేసి మురళీకృష్ణ. సో ఈ ఇద్దరు డైరెక్టర్స్తో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే హెవీ బడ్జెట్ ఏం కాదు, అరౌండ్ ఒక 2 క్రోర్స్. దేవుడా, 2 క్రోర్స్ హెవీ బడ్జెట్ కాదా? నీ మీద ఒకరా 2 క్రోర్స్ పెట్టి సినిమా తీసిందే. లో బడ్జెట్ లో చేస్తున్నాం 2 మూవీస్. సో ఈ September 1st లో మూవీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఏ డైరెక్టర్ ముందు స్టార్ట్ చేస్తాడో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మూవీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అది ఫ్రెండ్స్ మూవీ అప్డేట్స్ అయితే ఇది. అరే ఇది హోమ్ టూర్ కదరా, ఏది పడితే అది చెప్తున్నాయంటరా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ థింగ్, ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే ఈ మన ఆఫ్ఘనిస్తాన్ని ఎవరో తాలిబన్లు ఆక్రమించారు అని చెప్పేసి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎవరో కాదు, నేనే అంటావా ఏంది కొంపదీసి. అండ్ తాలిబన్లు అయితే ఈ మన ఫ్లైట్స్లో ఇరుక్కొని పోయి మరీ వేరే పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఫ్రీ టికెట్లు స్పాన్సర్ చేస్తావా 4 పొరలు అమ్మేసి వేరే దేశాలకు అని చెప్పేసి న్యూస్ చూశాను నేను కూడా. సో అది చాలా బాధాకరమైన విషయం. సో ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం ఇప్పుడు తాలిబన్లు ఆక్రమించేశారంట. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పరిపాలన ఉందంట. సో దీని మీద కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. అండ్ అది మన దేశం కాదు కాబట్టి నేను ఇక్కడ ఉండి హోమ్ టూర్ చేస్తున్నా, లేకపోతే అక్కడ ఉండి నేను ఆ మీటింగ్ లో ఉండి ఆ కేసు మొత్తాన్ని నేనే సాల్వ్ చేసేటోండి. మనం పెద్ద రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. మరి ఎందుకు తీసుకొచ్చారు ఈ టాపిక్, అసలు హోమ్ టూర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వచ్చింది, తాలిబాన్ ఎందుకు వచ్చారు నువ్వు నీ ఏదో? కాకపోతే ఇట్లా ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి అంటే కొంచెం జనాలు చనిపోతున్నారు. అంటే ఈ ఏరోప్లేన్స్ సరిపోక, ఆ ఏరోప్లేన్స్ వీల్స్ ఉంటాయి కదా, సో వీల్స్ పట్టుకొని ఏరోప్లేన్స్ మీద నిల్చొని సో అట్లా వెళ్తున్నారంట. ఆల్మోస్ట్ ఒక 3-4 మెంబర్స్ అలా వెళ్ళి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి. వాళ్ళు పారిపోయేది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అది కాదు ప్రాబ్లం, నీ హోమ్ టూర్ వీడియోలు నీ వీడియోలు చూడలేక టైర్లు పట్టుకుని మరి పారిపోతున్నారు ఈ న్యూస్ ఛానల్స్ అంటున్నాయి. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా చెప్తున్నాను, సో ఈ కేసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకెన్ని సాగదీస్తావురా ఈ సోది, ఇంకా ఇంకా ఆపవా హోమ్ టూర్ ఇంకా ఉందా, ఇంకేం మ్యాటర్ చెప్తున్నావు? సెలబ్రిటీ అన్నాక ఎనిమీస్ ఉంటారు. ఎవడు ఈడా సెలబ్రిటీ, ఎవరు రా ఎనిమీస్ నీకు, పక్కింటి కుర్రాడా? సో వీడిని అణిచి వేయాలి అని చెప్పేసి చూసేవాళ్ళు ఉంటారు. సో ఈ 31st August నాది హియరింగ్ ఉంది, కోర్టుకు వెళ్ళాలి అటెండ్. ఏం హియరింగ్ రా, ఆదిత్య మ్యూజిక్ పెట్టుకుని సాంగ్ వింటావా? వాళ్ళ కోర్ట్. సో చూద్దాం ఏమవుతుందో, నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఫాలో మీ ఇన్స్టా. అవును, అందరు పోయి వెనకాల ఫాలో అవుతా ఉండండి. ఈ ఒక్కొక్కడికి డిప్లొమాస్ టికెట్లు ఆడి పుస్తకాలు వాళ్ళలాగా ఎలా హోమ్ టూర్ వీడియోలు చేయాలో చేపిస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ వచ్చేసి హెచ్ఈఆర్ఓ ఎస్యుఎన్ఐఎస్ఐ
టిహెచ్ అని ఉంటుంది, హీరో సాక్రిఫైసింగ్ స్టార్ అని వస్తాడు అనమాట, సునిషిత్ అని ఉంటుంది. సో యాక్చువల్ గా చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు ఇంటర్వ్యూస్ చూసి, నేను పెద్ద తోపు, ఇలాంటి హీరో మాకు దొరకడం మా అదృష్టం, కోసేసుకుంటా పెట్రోల్ పోసుకుని కాల్ చేసుకుంటా అని పెడుతున్నారా? ఏమని అంటే అట్లా రాకేష్ మాస్టర్ తో అట్లా గొడవ ఎందుకు అయింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది ఏంటి అంటే హెయిర్ స్టైల్ ఎందుకు రా మధ్యలో సోది, ఇంకొంచెం సాగదీస్తావా, మా వల్ల కాదు, ఇంకా ముందర పో. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ మాట్లాడారు అనమాట. సో నేను అంటే అతను యాక్టింగ్ స్టూడియో పెట్టాడు, స్టూడియో రమ్మంటున్నాడు నన్ను, కృష్ణనగర్ లోను యూసుఫ్గూడలో పెట్టాడంట. సో నాకే వీలో రాకీ అంటారు అతన్ని, సో రాకీ బ్రదర్ అని పిలుస్తాను నేను, రాకీ అని పెట్టాడు, టైం పాస్ చేసి వచ్చేసాం అనమాట. సో యాక్చువల్ గా చాలా మంది పిలుస్తున్నారు నన్ను, అండ్ రీసెంట్ గా ఒక యాక్టింగ్ స్టూడియో కూడా పెట్టారు నా ఫ్రెండ్, అతను ఫైట్ మాస్టర్ అండ్ ఆర్టిస్ట్, రాకీ అంటారు అతన్ని. కొంపదీసి కేజీఎఫ్ యష్ హీరో రాకీ అతనికి ఆ క్యారెక్టర్ ఇచ్చింది అంటావా ఏంది? రాకీ బ్రదర్ అని పిలుస్తాను నేను, రాకీ అని పెట్టాడు. అతను యాక్టింగ్ స్టూడియో పెట్టాడు, స్టూడియోకి రమ్మంటున్నాడు నన్ను, కృష్ణనగర్ లోను యూసుఫ్గూడలో పెట్టాడంట. అవునా? ఇప్పుడు యష్ వచ్చేసి మీ కృష్ణానగర్ లో స్టూడియో పెట్టి నిన్ను పిలిచాడా? సో నాకే వీల్ అవ్వట్లేదు అనమాట వెళ్ళడానికి, అండ్ మీకు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. సో డైరెక్టర్ చరణ్ తో మంచి పరిచయాలు ఉన్నాయి, డైరెక్టర్ చరణ్ కి అంటే కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నాడు, సో నేనైతే అతనితో చేయట్లేదు ప్రెసెంట్. సో అది అనమాట కాబట్టి ఇంటర్వ్యూస్ అని ఇవ్వను నేను సెప్టెంబర్ లో. సో ఇది అనమాట, యు ఎంజాయ్డ్ దిస్ హోమ్ టూర్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సర్, దండం సర్. వైరల్ హబ్ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ అప్లోడ్ చేసే వీడియోస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈడింటి అడ్రస్ తీసుకుని మరి పోయి ఇంటి కొట్టండి, ఇంకుంటా మరి, నా వల్ల కావట్లేదు, సత్య పోయేటట్టున్నా నేను.